హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బొంబాయి రవ్వ ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఉప్మా అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఎంత అయితే ఉప్మా తీసుకోవాలనుకుంటున్నామో అంత కొలతతోటి నేను ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ వేసేసుకున్నాను ఇలా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల మనకి ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్ మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ వేయించుకున్నాం అనుకోండి మనకు మాడదు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి మీరు పల్లీలు అయితే పల్లీలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు మెయిన్ ఇష్టం ఇక్కడ నేను మాత్రం కొంచెం మినపప్పు అదేవిధంగా కొంచెం శనగపప్పు పల్లీలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నిటిని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా వీటిని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ దీంట్లోకి ఇప్పుడు చిన్న ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత మీరు కారం తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవచ్చు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఆప్షనల్ మాత్రమే కొందరికి ఇష్టం ఉండదు కొందరికి ఇష్టం ఉంటుంది కదా ఇది ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతో ఇక్కడ నేను రెండు నర వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలా అయితే మనకి ఉప్మా అనేది మంచి పొడిగి పొడిగా వస్తుందనమాట చూసారు కదా ఇక్కడ రెండు నర వాటర్ వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీంట్లోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను వాటర్ అనేవి మనకి ఈ విధంగా మరిగిపోవాలి ఫ్రెండ్స్ ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా మనకి ప్రాపర్గా వాటర్ అని వేగి మసలాయి అనుకోండి అప్పుడు రవ్వ వేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుంది చూసారు కదా ఇక్కడ నేను రవ్వను మొత్తం యాడ్ చేసుకుంటున్నాను ఇలా రవ్వ వేసుకునేటప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ఉండల్లాగా అయిపోతుంది ఈ విధంగా రవ్వను మొత్తం యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ తోటి మనకి రవ్వ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది పొడి పొడిగా వచ్చేస్తుంది చూసారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడకనిచ్చామనుకోండి ఇది చాలా బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ వరకు స్టవ్ పైన ఆన్ చేసుకోవాలి తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి రవ్వ అనేది ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఉప్మా అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా పొడి పొడిగా ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మా నుంచి ఎలాంటి వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్